అప్పుల కోసం మళ్ళీ ఢిల్లీకి ఆర్థిక మంత్రితో బుగ్గన సిఎస్ రావత్ భేటీ తక్షణమే ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రుణాలకి అనుమతించాలని వినతి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులంతా సిపిఎస్ రద్దు కావాలి లెవెంత్ పీఆర్సీ అమలు చేయాలని చెప్పి చాలా డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి సర్కారు అయితే అప్పులు చేస్తూ ఉంది ఇంకా లెవెన్త్ పీఆర్సీ ఏమి ఇస్తారు అని చెప్పి ఉద్యోగులు చాలా అంటే చాలా నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉన్నారండి అయితే మనకి ఇక్కడ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే రాష్ట్రం నడవడానికి అప్పులు కావాలంటూ ఆర్థిక మంత్రి బుగ్న రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నతాధికారులతో ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు ఈసారి కూడా అప్పులు దొరకబో దొరకపోతాయా అనే ఉద్దేశంతో అప్పులు తప్పులు కొనసాగించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారంగా రాష్ట్రానికి వచ్చిన అప్పుల పరిమితిలోని చివరి వెయ్యి కోట్లను కూడా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అయితే తెచ్చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలలకు ఇరవై వేల ఏడు వందల యాభై కోట్ల అప్పు తర్వాత మూడు నెలలకు ఏడు వేల కోట్లు అప్పులకు కేంద్రం అనుమతించింది అయితే రాష్ట్రం ఇరవై వేల ఏడు వందల యాభై కోట్లను తెచ్చి కేవలం ఐదు నెలల్లోనే వాడేసింది దీంతో కేంద్రం అనుమతిస్తే తప్ప డిసెంబర్ వరకు ఎలాంటి అప్పు చేయడానికి వీలు పరిస్థితి అయితే ఏర్పడింది సో ఇక్కడ మనకి అప్పుల కోసం మళ్ళీ ఢిల్లీకి అని చెప్పి ప్రతీ నెల డేట్ మార్చిలోకి వీళ్ళు అప్పుల కోసం ఢిల్లీకి అయితే వెళ్తున్నారండి అయితే ఆఖరి వెయ్యి కోట్లను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కేంద్రం దగ్గర నుంచి తె తె తెచ్చేయడం జరిగింది ఇక డిసెంబర్ వరకు కూడా ఎలాంటి అప్పు చేయడానికి వీళ్ళని పరిస్థితి అని చెప్పి అక్కడ స్పెషలైజేషన్లో చూడవచ్చు సో ఈ అప్పులు ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మా స్పెషల్ బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి డిమాండ్లు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటున్నారు అలాగే లెవెంత్ పిఎస్సి సాధ్యమైనంత తొందరలోనే అమలు చేయాలి సో అని చెప్పి దీని మీద ఉద్యోగులు ముక్త కంటంతో కోరుతున్నారండి సో మనకి లెవెంత్ యాక్చువల్ యాక్చువల్గా సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు ఆగస్ట్ నెలలోనే పీఆర్సీ ప్రకటన ఉండవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఆగస్ట్ నెల అయిపోయింది ఇక సెప్టెంబర్ నెల వచ్చేసింది సో ఈ నెలలో అయినా ఖచ్చితంగా పీఆర్సి అమలు చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ అండి ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్